ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బిల్ ఐకాన్ స్టిల్ యూ మే నాట్ బి ఏబుల్ టు వాక్ విత్ గాడ్ తెలుసా నీకు ఆ విషయం నువ్వు పరిశుద్ధాత్వం ఒప్పుకుంటావు అన్య భాషలను ఒప్పుకుంటావు రెండవ రాకడ సిద్ధాంతం పౌలు బోధ ఒప్పుకుంటావు సంఘంలోని అప్పుస్తలు ప్రవక్తలను గౌరవిస్తావు అయినా దేవుడు నీతో నడవకపోవచ్చు నువ్వు దేవునితో నడవకపోవచ్చు ఎందుకో తెలుసా నీ వ్యక్తిగత జీవిత విషయంలో నువ్వు దేవుడితో సమ్మతించకపోవచ్చు నీకు జరిగిన ఎన్నో విషయాలు నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు అది చాలు దేవుడు నీకు దూరం అయిపోవడానికి సకల జనులకు ఇవాళ దేవుడు ఒక మాట చెబుతున్నాడు నీ జీవితంలో జరిగిన జరుగుతున్న సంగతులన్నీ నీ దేవుడనైనా నేనే చేశానని నీవు నమ్మి సంతోషించాలి సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి వాట్ ఎవర్ హ్యాపీన్ టు మీ రిగార్డింగ్ మై మ్యారేజ్ మై ఫ్యామిలీ లైఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై ఫ్యామిలీ లైఫ్ మై ప్రొఫెషన్ మై కెరీర్ మై ఫిజికల్ హెల్త్ కండిషన్స్ ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ దేవుడు చేశాడు దేవుడు చేశాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఒక దివ్యమైనటువంటి మాట దేవుడు చెబుతాడు రెహబాముతో ఏం జరిగిందంటే దావిదు మహారాజు చనిపోయాడు వచ్చాడు సొలమోను పరిపాలన నలభై సంవత్సరాలు అయిపోయింది రెహబాము వచ్చాడు రెహబాము పరిపాలన ప్రారంభంలో వెట్టి పని వారి మీద అధికారిగా ఉండినటువంటి ఎరోబాము తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి దావ్యూదు సంతానంతో మనకు సంబంధం లేదు మనం వేరే రాజ్యం పెట్టుకుందామని రాజ్యాన్ని చీల్చాడు ఎరోబాము పది గోత్రాల రాజ్యం వేరైపోయింది యూదా బెనియామీను గోత్రం ఒకటైంది లేవీలలాగు వాళ్ళకంటూ సొంత భూభాగం ఉండదు కనుక వాళ్ళు ఇక్కడ ఎరుశలేము మందిరం ఇక్కడే ఉంది రాజ్యంలో కనుక ఇక్కడ ఉండిపోయారు ఈ రెండు గోత్రాలు యువధాభినియామీ గోత్రాల భూభాగం రాజ్యం మిగతా పది గోత్రాలు ఇస్రాయేలు రాజ్యం ఇది రెహబాము కాలంలో జరిగిన ఇస్రాయేలు రాజ్య విభజన వాగ్దాన దేశ విభజన జరిగింది రాజద్రోహం వాడు వెట్టి చాకరీ చేసే వెట్టి పని వారి మీద అధికారి వాడు ఎవరు ఎరోబాబు వాడు ఒక రాజ్యం సమకూర్చుకొని కొంతమంది పెద్దలను ఏర్పరచుకొని తిరుగుబాటు ప్రకటించాడు మేము వేరే రాజ్యం రేహబాబు మాకు రాజు కాడిక నేనే రాజు అన్నాడు రెహబాబు సైన్యం తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు పదకొండు మొదటి వచ్చను రెహబాము ఎరుసలేమునకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరల రప్పించుకున్నటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనియుల్లో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలు లక్ష ఎనభై వేల మందిని సమకూర్చగా దైవజరుడైన శమయాకు ఏషియా యహోవా వాక్కు దైవజనుడైన శమయాకు యహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను చిన్న ప్రవక్తల్లో అయిన అతి చిన్న ప్రవక్త అసలు గ్రంథం లేదు మీ కాయ అనే ప్రవక్త గ్రంథం లేదు గాదు ప్రవక్త గ్రంథం లేదు ఈ శమయ అనేవాడున్నాడు ఏంది కూడా పుస్తక పుస్తకం రాయని ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఈ క్షమ అనేవాడికి దేవుని వాక్కు ప్రత్యక్షమై నీవు యూధారాజును సలోమును కుమారుడు నగు రెహబాముతోను యూదా ఎందు బెలి బిన్యామినియుల ప్రదేశం అందును ఉండు ఇస్రాయేలు వారందరితో ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యహోవా సెలవిచ్చుచున్నాడు గమనించండి ప్రియులారా యరోబాము తిరుగుబాటు చేశాడు పైకి కనబడుతున్నది ఏంటంటే ఎరోబాము తిరుగుబాటు చేశాడు రాజద్రోహము చేశాడు దావీదు సంతానము నుండి రాజ్యము విభాగించబడి దొంగిలించబడింది ఇది తప్పు ఇది ద్రోహం ఇది అన్యాయం అన్యాయాన్ని సరిచేయాలి మళ్ళీ రెహబాముకు న్యాయం చేయాలి ఇది పైన కనిపించే దృశ్యం లోగుట్టుగా ఇంకొక సంగతుంది దేవుడే ఇది జరిగించినాడు దేవుడే జరిగించాడు నీ జీవితంలో నీకు ఇష్టంగా సంగతులు నీకు అన్యాయం అని నీవు అనుకునే సంగతులు ఎన్నో నీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి నీకు తెలుసా దేవుడే జరిగిస్తున్నాడు ఎందుకు అంటే అన్నీ నీకు చెప్పి నీ ఆమోదముద్ర వేయించుకొని నీ అనుమతి తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని నేను అడుగుతున్నా నీవు దేవుని బిడ్డవు తన రక్తంతో నిన్ను కొన్నాడు కడిగాడు తన వాక్యం ద్వారా నిన్ను నూతనంగా జన్మింపజేశాడు నీలో ఏమైనా చేయాలి నీ బ్రతుకులు అంటే ఏసై వచ్చి నీతో ఒక నెగోషియేషన్ పెట్టుకొని చర్చలు జరిపి మేనేజ్మెంట్ వాళ్ళు ట్రేడ్ యూనియన్ వాళ్ళతో చర్చలు జరిపినట్టు ఎన్జిఓలు స్ట్రైక్ ప్రకటిస్తే ప్రభుత్వం దిగొచ్చి చర్చలు చేసినట్టు ఆ సర్వశక్తిగల దేవుడు క్రైస్తవ విశ్వాసమైన నీతో వచ్చి కూర్చొని చర్చలు చేసి మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను బాబు మరి నీ అభిప్రాయం ఏంటో చెప్పు అమ్మాయి మరి ఇలా చేస్తే మంచిది అనుకుంటున్నాను ఏమంటావు అని నిన్ను అడగాల్సిన అవసరం ఉందా అని నేను అంటున్నాను ఏ దేవునికి నీ మీద హక్కు లేదా నువ్వు సొత్తు కాదా దేవుడు నిన్ను కొనుక్కున్నాడా నువ్వు దేవుణ్ణి కొన్నావా దేవుడు నిన్ను కన్నాడా నువ్వు దేవుణ్ణి కన్నావా దేవుడు నిన్ను సృష్టించాడా నువ్వు దేవుణ్ణి తయారు చేసేవా నువ్వు ఏమనుకుంటున్నావు నీ మీద దేవునికి హక్కు లేదా అధికారం లేదా ఏమైనా చేయడానికి అధికారం లేదా నేను అడగాల నేను చెబుతున్నాను నువ్వు దేవునితో నడవాలి అంటే నీకు సంభవిస్తున్న ప్రతి సమస్య ప్రతి పరిస్థితి ప్రతి పరీక్ష ప్రతి అవమానం ప్రతి గాయము ప్రతి నిరాశ ప్రతి డిసప్పాయింట్మెంట్ ఇట్ హస్ కమ్ టు యూ ఫ్రమ్ గాడ్ దేవుని వలన జరుగుతున్నది ఇది నీవు ఎన్నోసార్లు విన్నమాట కానీ నువ్వు అంగీకరించలేకపోయావు నువ్వు సిద్ధాంతం ఈజీగా అంగీకరించావు కానీ ప్రాక్టికల్ లైఫ్లో నీలో జరుగుతున్న ప్రతి విషయం దేవుడే చేశాడు దేవుడే చేస్తున్నాడు అని నీవు అంగీకరించలేకపోయి ఇక్కడికి వచ్చేసరికి తిరగబడతావు నువ్వు అన్య భాషలు ఒప్పుకుంటావు ప్రవచనాలు ఒప్పుకుంటావు రెండవ రాకడా సిద్ధాంతం ఒప్పుకుంటావు నాకు ఎందుకు ఇలా జరగాలి అంగీకరించలేకపోతున్నాను అంటావు నువ్వు సమ్మతించట్లేదు నువ్వు ఎలా నడుస్తావు ఎలా ఇష్టపడతావు ఎంత ప్రమాదంలో ఉన్నావు తెలుసా నువ్వు నీ జీవితంలో నీవు అనుకున్నట్టు ఏది జరగదు అసలు నువ్వు అనుకోవడమే నీ తప్పు నువ్వు అంటావు నేను అనుకున్నట్టు ఏది జరగలేదు అని ఒకసారి నేను కూడా దేవుని దగ్గర మాట్లాడే ఇది పాతికేళ్ల నాటి మాట పాతికేళ్ల నాటి మాట నా లైఫ్లో ఏది నేను అనుకున్నట్టు జరగడం లేదు అని నేను అన్నాను నాకు బాగా గుర్తు ఎంఐజీ ఎయిట్ డబల్ సెవెన్లో ఉన్న నేను అప్పుడు కేపిహెచ్బి కాలనీలో ప్రభు నా జీవితంలో ఏది నేను అనుకున్నట్టు జరగడం లేదు అంటే ఏసయ్య మధురస్వరం నేను విన్నానండి అసలు నేను ఎవడన్నాడు ఎవడన్నాడన్నాడ నువ్వు అనుకున్నట్టు జరగడం లేదా నా కుమారుడా అసలు ఏదో ఒకటి అనుకోమని నీకు చెప్పినోడు ఎవడన్న ఎవడన్నాడు ర అసలు అనుకోవాలి నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకోవాలి నీ లైఫ్ నువ్వు ఇలా ఉండాలని ఊహించుకోమని నీకు ఎవడు చెప్పాడు నీకెందుకు తెలివి లేదు నీ ఏమైపోయింది నేను అనుకోవడం ఏంటి ఏమి జరగాలో నీకు తెలుసు ఏదో నేను మనిషిని కనుక నాకు ఊహలు అనేవి ఉన్నవి ఆలోచనలు అనేవి ఉన్నాయి ఆశించే గుణం ఉన్నది కనుక ఇలా ఉంటే బాగుండి అనుకున్నాను తండ్రి కానీ నేను అనుకున్నది ఫైనల్ కాదు నేను అనుకున్నది ఖాయము కాదు నేను అనుకున్నదే అంతిమ సర్వోన్నత నిర్ణయం కాదు నీవనుకున్నదే జరగాలి అని ఆ దినం దేవుడికి అప్పగించుకున్నాను నేను తర్వాత కూడా నేను చెబుతున్నాను నేను ఎన్నో ఆశించాను నేను ఎన్నో సంగతులు ఆశించాను చెబుతున్నాను నేను మీకు చాలా ఓపెన్గా యథార్థంగా నిష్కర్షగా చెబుతున్నాను ఎన్నో ఆశించాను కానీ నేను ఆశించినది జరగనప్పుడు అనుకున్నాను రెండవ దిన వృత్తాంతములు పదకొండు నాలుగు ఈ కార్యము దేవుని వలన జరుగుతున్నది నేను ఆశించాను కానీ జరగలేదు దేవుని వలననే నేను నిరాశపడాల్సి వచ్చింది ఎక్స్క్యూజ్ మీ దేవుని వలన నా ఆశలు నిరాశలైపోయినాయి దేవుని వలననే నేను చేపట్టిన కార్యం జరగకుండా పోయింది దేవుని వలననే అండ్ ఐమ్ హ్యాపీ నేను ఒక మనిషిని మీలాగా నాకు కొన్ని ఆశలుంటాయి నేను కొన్ని ఆశలు పెట్టుకుంటాను ఇలా ఉంటే బాగుండని ఊహించుకుంటాను కానీ అలా జరగనప్పుడు నేను ఏమనుకుంటానంటే ప్రభా ఇది నీ వల్లనే జరిగింది నేను అనుకున్నది జరిగితే నాకు ఎంత మేలో నేను అనుకున్నది జరిగితే పరలోకంలో నిత్యత్వంలో నాకు ఎంత గొప్ప బహుమానమో జరగకపోతే ఇంకా ఉన్నత బహుమానం ఉంటుందన్నమాట దేవుడు తనను ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది కదా అంటే మనం అనుకున్నది జరగకపోవడం కూడా మన మేలు కొరకేనని అర్థం కదా నా పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేయాలనుకున్నాను జరగలేదు నాకెంత గొప్ప గాయమో తెలుసా అయితే నేను అనుకున్నది జరిగితే నాకు ఎంత గొప్ప నిత్యత్వ బహుమానం దొరికేదో నేను అనుకున్నది జరగకపోవడం వలన నేను ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటాను అన్నమాట గనక ప్రభువానికి స్తోత్రం జరుగుచున్నది నీ వలన నేను జరుగుచున్నది నీ చిత్తము తండ్రి నేను ఆశించాను అది నీ మీదేం బైండింగ్ కాదు తండ్రి దేవుడు నాలో ఏమైనా చేయొచ్చు నా జీవితంలో ఏమైనా జరిగించవచ్చు ఆయనకు అధికారం ఉన్నది ఆయనకు లోబడవలసిన అవసరం నాకున్నది మన వ్యక్తిగత జీవితాలలో ఏది జరిగినా నేను ఓర్చుకుంటున్నా అన్నప్పుడు కూడా నువ్వు హనుకువు కావు లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ అండ్ వెరీ అవుట్ స్పోకన్ అండ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ విత్ యూ లెట్ మీ బి వెరీ క్లియర్ విద్యు జరుగుతున్న దానిని ఒప్పుకోవడంలో రెండు రకాలు ఏదో నా మీద ఒక దౌర్జన్యం జరుగుతుంది నన్ను ఎవరు అధికారముతో అణిచివేస్తున్నారు నా భావాలు పట్టించుకోవడం లేదు అని వేదనతో బాధతో ఇంకా తప్పనిసరి పరిస్థితులు లోబడతామండి ఇంకేం చేస్తాం లోబడక చేస్తామా మరి మనుషు కానీ ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు అని విసుగుగా వేదనతో ఏదో అన్యాయం జరిగిపోతుంటే పెద్ద బాధపడిపోతున్నాను అనే మనస్తత్వంతో లోబడడం వేరు సంతోషంగా లోబడడం వేరు దేర్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు మైండ్ సెట్స్ ఈ రెండు మనస్తత్వాలలో ఈ రెండు మానసిక స్థితులలో ఆకాశం అంత వ్యత్యాసం ఉంది అగాధ సముద్రం అంత వ్యత్యాసం ఉన్నది నాకేదో నష్టం జరుగుతుంది అనుకొని లోబడడం వేరు నాకేదో అన్యాయం జరుగుతుంది అనుకొని లోబడడం వేరు నాకు గొప్ప మేలే దేవుడు చేస్తున్నాడని సంతోషించడం వేరు ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఎవరీ సిచ్యువేషన్ యు ఆర్ హర్టింగ్ యువర్ క్రియేటర్ యు ఆర్ హర్టింగ్ ద హోలీ స్పిరిట్ ఇస్ దట్ టు దేవుడు చెప్పమన్నాడు నీకు నేను చెప్తున్నాను నీవు ప్రతి సన్నివేశములో ఉల్లసించే గంతులు వేసి దూడవలే లేడివలే గంతులు వేసి హల్లెల్లుయా ఏసయ్యా నీకు వందనాలయ్యా నేను అడిగింది నువ్వు ఇవ్వలేదు నీకు స్తోత్రము నేను రాగిని వెండిని అడిగానేమో నువ్వు నాకు బంగారం ఇవ్వబోతున్నావు నీకు స్తోత్రము అన్ని హృదయపూర్వకంగా నీవు ఉల్లసించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు హర్ట్ అవుతాడు నువ్వు దేవుని హర్ట్ చేసి దేవునితో ఎలా నడుస్తావు దేవునితో నడవకుండా ఎలాగే ఎత్తబడతావు నా పిచ్చి సోదరుడా నా పిచ్చి సోదరి కలలు కనుకు నువ్వు దేవుని రాకడకు ఏ సయ్య రెండవ రాకడకు నువ్వు సిద్ధపడాలంటే నీ మనసంతా మారాలి నీ ఆలోచన విధానం అంతా మారాలి నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయం దేవుడిని ఉత్తమమైన మేలు కొరకు ఉన్నతమైన ఆశీర్వాదం కొరకు ఉన్నతమైన బహుమానం కొరకు దేవుడు చేస్తున్నాడని నువ్వు నమ్మాలి నేను అనుకున్నది జరగట్లేదు అనేది నీ స్టూపిడ్ స్టేట్మెంట్ అది అసలు అనుకోవడమే నువ్వు చేసిన పెద్ద బుద్ధి తక్కువ ఎవడనుకోమన్నాడని అన్నాడు ఏసయ్య నాది నేను ఆ తర్వాత కూడా అనుకున్నాను చాలా కానీ జరగలేదు దేవుడిని నేను అడగలేదు కూడా సరేనయ్యా నేను ఇష్టం ఇలా జరిగితే బాగుండు అనుకున్నాను ఏసయ్యా జరగకపోతే ఇంకా ఎక్కువ బాగుంటుందని నువ్వు అనుకున్నావేమో యూనో బెటర్ యు నో బెటర్ మై లాడ్ యు నో బెటర్ దాన్ మీ థ్యాంక్ యూ జీసస్ నేను అనుకున్నది వచ్చింది నీకు స్తోత్రం నేను అనుకున్నది రాలేదు ఇంకా నీకు డబల్ స్తోత్రం నీ హృదయంలో ఆ చెత్త కల్మషం ఆ అవిధేయత ఆ మూర్ఖత నీ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు సొంత ఆశలు నీ సొంత ఎక్స్పెక్టేషన్స్ అది ముఖ్యం నాకు కావాలి నాకు అనుకో ఆ చెత్తను కాల్చివేయకపోతే నువ్వు హనోకు ఎప్పటికీ కాలేవు 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 బోధకులారా సిద్ధాంతాల విషయంలో దేవునితో ఎక్కి విశ్వాసులారా మీ జీవితంలో దేవుడు తెస్తున్న సన్నివేశాలు పరిస్థితులు దేవుడు చేస్తున్న కార్యాల విషయంలో దేవునితో సమ్మతించండి నీకు పెళ్ళైతే దేవుని స్తోత్రం సమ్మతించు పెళ్ళి కాకుండా ఉన్నావనుకో నిన్న అలా ఉంచాలని దేవుడు అనుకుంటే నువ్వు చమతించాలంతే నువ్వా దేవుడివి లేకపోతే సృష్టికర్త ఆయన దేవుడా నేను చెబుతున్నాను ఇప్పుడు ఐ మేకింగ్ అ వెరీ బోల్డ్ డేరింగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద బైబిల్ కొంతమంది వ్యక్తుల జీవితంలో వివాహము దేవుని చిత్తము కాదు తెలుగులో చెప్పాను రాసిపెట్టుకోండి మీరు కొంతమంది వ్యక్తుల జీవితంలో కుటుంబ జీవితం దేవుని చిత్తం కానే కాదు వాళ్ళు పెళ్ళి చేసుకున్న నిలబడదు కొంతమంది బోధకులు అంగీకరించరు ప్రత్యక్షతలేని బోధకులతో నాకు సంబంధం లేదు ఏడుసారి పొమ్మంటాను నేను నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని విశ్వచరిత్ర రాసిన నేను చెప్తున్నా కొంతమంది వ్యక్తుల జీవితంలో వివాహం దేవుని చిత్తం కాదు కొంతమంది వ్యక్తుల జీవితంలో ఒంటరి జీవితం దేవుని చిత్తం కాదు కొంతమంది చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి వాడు వద్దన్నా సరే పెళ్ళి అయిపోతుంది కొంతమంది ఎంత గిలగిల కొట్టుకున్న ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళి కాదు బలవంతంగా ఏటికి ఎదురీది చేసుకున్నా సరే అది నిలబడదు ఉండదు దేవుని చిత్తం నీకు పెళ్ళయితే దేవునికి స్తోత్రం అనాలి ప్రభు నీవిచ్చిన భర్త అతడి లోభర్త నీవిచ్చిన భార్య ఆవిని ప్రేమిస్తాను నాకు ఇవ్వలేదా నేనే నీ భార్యనైపోతా మగవాడినైనా ఆడపిల్లనైనా నేను నీ భార్యను నువ్వు నా భర్త నీకోసం నేను నా కోసం నువ్వు మరణించావు నేను నీ కోసం జీవించేస్తాను తండ్రి ఏం చేయరు చెప్పు ఇంకా పెళ్ళైన దానికంటే ఏ నా భర్త అనుకోవడం ఇంకా ఎక్కువ ధన్యత కదా ఒక మట్టి పురుగు నా భర్త అనుకున్న దానికంటే అనంతుడు నిత్యుడు శాశ్వతుడు మహిమరూపుడు ఆది సంభూతుడే నా భర్త అనుకోవడం ఇంకా ఎక్కువ ధన్యత కాదా పిల్లయినా దేవుని స్తోత్రం కాకపోయినా స్తోత్రం పిల్లలు పుట్టిన దేవుని స్తోత్రం పుట్టకపోయిన దేవుని స్తోత్రం మన జీవిత భాగస్వామి అంతము దాకా మనతో ఉన్నా దేవుని స్తోత్రం మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఒంటరి యాత్ర చేయాల్సి వచ్చినా దేవుని స్తోత్రం వాట్ ఎవర్ వాట్ ఎవర్ నీ యొక్క జీవితంలో ఏది జరిగినా నువ్వు రాసిపెట్టుకో ఈ కార్యము నా వలన జరుగుతున్నది ఇప్పుడు నీవు దేని విషయం బాధపడుతున్నావు ఆ కార్యం దేవుని వల్ల జరిగింది నేను మీకు ఎక్ససైజ్ ఇస్తున్నాను ఒక అసైన్మెంట్ ఇప్పుడు మీరు దేని కొరకు బాధపడుతున్నారో మీరు మోకరించి దాని విషయంలో మీకు సంతోషం వచ్చేదాకా ప్రార్థన చేయండి దాని విషయంలో దే ఏదైతే మీకు గాయం అనుకున్నారో ఏదైతే మీకు డిసప్పాయింట్మెంట్ అనుకున్నారో ఆ విషయంలో మీకు గొప్ప సంతోషం దొరికేదాకా మీ మైండ్ మారేదాకా మీరు ఉపవాసం ప్రతిష్ఠించుకోండి ఒక మూడు దినాలు ఇంకెవరితో మాట్లాడకండి ప్రభు ఈ ఈ విషయం నాకు చాలా వేదనకరంగా ఉంది కానీ ఇది నీ వల్ల జరిగింది కదా మరి నేను ఎందుకు నేను వేదన పడాలి దీని విషయంలో సంతోషించే కృప నాకు దయచేయి దీని విషయంలో సంతోషించగలిగేటట్టుగా నా మనస్సును మార్చేసి నాకు నేను వదలనంతే ప్రతి విషయంలో నేను నీ కార్యములతో ఏకీభవించకపోతే నేను హనోకును కాలేను అన్ని దాసుడు చెప్పాడు నీ వాక్యం నాతో మాట్లాడింది నన్ను తండ్రి అని దేవునికి మీరు అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ లాక్డౌన్ డేస్ని మీరు వాడుకొని దయచేసి ఇంకా మంచి మంచితరంలో మీకు దొరకదేమో సమయం దాటిపోకముందే యేసు మన కొరకు ఇస్సాకు రిబ్కా కొరకు వచ్చినట్టు పొలంలోకి రాకముందే మధ్యాకాశానికి ఏసు మన కొరకు దిగి రాకముందే మన ఆత్మ మన దేహాన్ని విడిచిపోకముందే యేసు రాకముందే లేక మన ప్రాణం పోకముందే ఏదైనా ముందు జరగవచ్చు అది ముందు జరిగినా ఇది ముందు జరిగిన ఆ తర్వాత మనకు మారడానికి అవకాశం ఉండదు ఇంకా ఆత్మీయంగా మెట్లెక్కడానికి అవకాశం ఉండదు ఎన్నిమిట్లు ఎక్కుతావో ఈ రెండిట్లో ఏదో జరగకముందే ఎక్కాలి నీ ప్రాణం పోకముందు లేక ఏసు రాకముందు ఈ రెండిట్లో ఏది జరిగినా నీ వెదగడానికి నీ ముందు ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఉన్న పలాన న్యాయపీఠం ముందుకి వెళ్ళాలి గనక అంతకంటే ముందు దేవుడు ఇచ్చిన ఈ లాక్డౌన్ డేస్ని సీనాయి కొండెక్కటానికి రూపాంతర కొండెక్కటానికి హనోకు ఉండినటువంటి దేవునితో సమ్మతించే కొండ ఎక్కటానికి ఈ డేస్ని వాడుకుందాం అస్ అగ్రి విత్ గాడ్ డాక్టర్లీ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ సిద్ధాంతపరముగాను మన భౌతిక ప్రపంచ ఈ లోక సంబంధమైన జీవితంలోని ప్రతి విషయంలోనూ మన జీవితానుభవాలు జీవిత ఆశయాలు ఆశలు నిరాశలు మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని విషయాల్లో దేవునితో మనం ఏకీభవించాలి నేను కూడా ప్రతిష్ఠించుకుంటాను మీరు కూడా ప్రతిష్ఠించుకోండి దయచేసి ఈ ప్రసంగాన్ని మొదట డాక్టరినల్ ఇష్యూ నేను మాట్లాడాను తర్వాత ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడి రెండు ముక్కలుగా కూడా అప్లోడ్ చేస్తాం మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడే నా టెక్నికల్ స్టాఫ్ నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తూ ఉన్నాను దిస్ విల్ బికమ్ టూ మెసేజెస్ బిఫోర్ యూ బికాస్ ఐ స్పోక్ పర్టికులర్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ వెరీ స్పెషల్ వే రెండు ఏరియాస్లో మనం దేవునితో ఏకీభవించకపోతే అనుకూలము కాలేము ఎత్తబడే సంఘము కాలేము జాగ్రత్త పడదాం హెచ్చరిక పొందుదాం దేవుడి వాక్యం మన వినికిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగా రండి ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థించేస్తున్నాం అందరూ ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని తలలో మంచి ఆత్మనేతాలు తెరుచుకొని దేవుని తట్టు చూడండి హల్లుయ్యాలుయ్యా హెలుయ్యా ఏ సయానికి వందనాలయ్యా వందనాలు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రభుని ప్రభును ప్రభు నాతో స్తోత్రం నన్ను గద్దించావు నీకు స్తోత్రం నేను ఏ విషయంలో దిద్దుకోవాలి నాకు హలే స్థోతాం హలేలుయ్యాలు ప్రార్థించండి ఎంతసేపు ప్రార్థిస్తారు రెండు నిమిషాల మూడు నిమిషాల రెండు గంటల మూడు గంటల మృతుకాలం సరిపోతుందా ఎంతసేపు మారుమనిషు పొందాలి ఎంతసేపు అయినా సరే ఎంతసేపు అవసరమైతే అంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంతసేపు ఇక్కడ గంటలు దినాలు అనేది మనకు మ్యాటర్ కాదు రాకడలో ఎత్తబడాలి అదే మన ముందు ఉన్నటువంటి అసలు మ్యాటరు అసలైన సమస్య ఇప్పుడు సహోదరి ఈ కార్యము నీలో దేవుని దేవునివరణనే జరిగింది సహోదరుడా సహోదరి ఇప్పుడు నీలో నీ బ్రతుకులో నీ వాస్తవ జీవితానుభవాలలో గొప్ప గాయముగా నీకు కలిగిన ఈ సంగతి ఈ సంఘటన అనుకోని ఈ అవాంతరం అనుకోని ఈ డెవలప్మెంట్ దేవుని వలన అనేది జరిగింది బీ హ్యాపీ అబౌట్ యువర్ మ్యారేజ్ అండ్ బి హ్యాపీ అబౌట్ యువర్ లోన్లీ లైఫ్ బీ హ్యాపీ అబౌట్ యువర్ చిల్డ్రన్ అండ్ బీ హ్యాపీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ బీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ బిగ్ పలేషియల్ బిల్డింగ్ ఆ బీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ స్మాల్ హట్ ఎక్కడ ఉన్నావు గుడిసెలో ఉన్నా రాజభవనములో ఉన్నా నీకు వివాహమైనా లేక ఒంటరి జీవితమైనా పిల్లలు ఉన్నా లేకపోయినా ఈ కార్యము నా వలన జరుగుతున్నది నీ వాస్తవ జీవితం దేవుడే నడిపిస్తున్నాడని తెలుసా అందుకు సంతోషించగలవా ప్లీజ్ ప్లీజ్ ఒక మాట తెలుసుకో నీవు నీ సొత్తు కాదు నేను ఎవడసలలో ప్లాన్ చేయమన్నాడు ఏదో అనుకోమని నీకు ఎవడు చెప్పారు ఎవడు అధికారం ఇచ్చాను నీవు నీ సొత్తు కాదని బైబిల్ చెప్పింది కదా నేను నా సొత్తు కాదు ఆశిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చింది అనుభవిస్తాను ఆనందిస్తాను దొరకకపోతే దేవుడు ఇవ్వలేదు అనుకుంటాను దేవా నీ చిత్తానుసారం నేను చెప్పుకున్నాను మలుచు లెట్ మీ బి హ్యాపీ ఆన్ ద టైమ్ ఎల్లప్పుడూ సంతోషించడానికి ఎల్లప్పుడూ స్థుతి నుంచి ఆరాధించడానికి ఆనంద భరితుడుగా ఆనంద నేను ఉండటానికి నాకు సహాయం చేయమని అడుగు దేవునితో సమ్మతిద్దాం లెట్ దర్ బి యాప్ సల్యూట్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ గాడ్స్ మైండ్ అండ్ యువర్ మైండ్ ఓన్లీ దెన్ యూ కెన్ బి ద ఎన్ ఆఫ్ ద ఎన్ టైమ్ యూ కెన్ బి ఇన్ ద ర్యాప్చర్డ్ చర్చ్ చర్చ్ టు బి ర్యాప్చర్డ్ ఎత్తబడే సంఘంలో అప్పుడే నువ్వు ఉండగలుగుతావు దేవా నీతో సహాయం సహాయించి నీతో సమ్మతించడానికి నా మనసు మార్చుకోవడానికి నాకు సహాయించి నీతో సమ్మతించడానికి నా బోధన మార్చుకోవడానికి నాకు సహాయించి నేను భయం కలిగి మారు మనసు పొందడానికి సహాయించి మనుషులను మెప్పించడం కాదు దేవుని మెప్పించడానికి నేను ప్రయాసపడడానికి నాకు సహాయించి హలెలు యా హెలు యా లెట్ దట్ బి యువర్ ప్రేయర్ అలాగే ప్రార్థన చేయండి దేవుని అగ్ని మండుతోంది దేవుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు దేవుని కోపాగ్ని కాదు నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని మండుతుంది దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి అగ్నిని కుమరించినప్పుడు నువ్వు లోబడకపోతే దేవుని కోపాగ్ని కూడా దిగి వస్తుంది ఏ అగ్ని కావాలి నీకు నిన్ను పరిశుద్ధపరిచే అగ్ని కావాలా దేవుని కోపాగ్ని కావాలా నాకైతే పరిశుద్ధపరిచే అగ్ని కావాలి నీవు కూడా అదే కోరుకో దేవుని కోపాగ్ని మనం సహించలేం మనం తట్టుకోలేం మనం భరించలేం ఇలా దేవాని కోపము నా మీద మండని యుగమునైనా నన్ను పరిశుద్ధపరిచే కంసాలి వాగ్ని నా జీవితంలో పంపించు నన్ను టోటల్గా సంపూర్ణంగా పరిశుద్ధపరచు నీ అగ్ని బాప్తి స్వము నాకు దయచే నన్ను బాప్తిస్మమిచ్చి ఇచ్చి కంసాలి అగ్ని వాళ్ళు పుటము వేయడానికి నీ అగ్నిని పరిశుద్ధాత్మ అగ్ని నా మీదకి పంపించు మెడగదిలో నూట ఇరవై మంది మీదకి దిగి వచ్చిన ఆ అగ్ని జ్వాలలు నా మీదకి పంపించు ప్రార్థన చేద్దాం ఈ వారమంతా ప్రార్థన చేస్తూనే ఉందాం ఇదొక ఛాలెంజ్గా మనం తీసుకుందాం ఈ వారం ఉన్నట్టే వచ్చే ఆదివారం మనం ఉండొద్దు ప్రియులరా వచ్చే ఆదివారం కల్లా మనం అయిపోదాం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ప్లీజ్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ ఆర్ డోంట్ టేక్ ఇట్ ఈజీ ప్రభువానికి వందనాలు 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 ఎక్కలేని ఎత్తైన కుండా ఎక్కిం చుమునను పరిశుద్ధ కొండ ఎక్క ఎత్తండా ఎక్కిం చుము ను పరిశుద్ధ కొండా చక్కని ప్రభు నీ మోము చూడ చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకే నీ దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు వినవా నీ కొరకే నీ దేవా నాకొకసారి కనిపించరావా ప్రియులారా అందరం మొరపెడుతున్నాం చాలామంది నేను అనుకున్నది నాకు కావాలని మొరపెడుతున్నారు అది తప్పు అలాంటి ప్రార్థన చేయకండి ప్రియులారా నేను కోరింది నాకు రావాలని మొరపెట్టుకోవడం కాదు నీవేది ఇవ్వాలనుకుంటున్నావో దానినే నేను కోరుకొనగలిగినట్లుగా నా మనస్సును మార్చమని మొరపెడదాము ప్రిలరా చేంజ్ మై మైండ్ ఓలో దట్ ఐ విల్ డిజైర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ మీ ముజే జో కొద్ది చీజ్ ఆ దేనా చాహతే మే మేవి చాహు ఏ మేరీ దిల్కి प्रार्थना है इस वक्त प्रभु जी मेरे दिल को मेरी सोच को बदल डालना पूरी तरह से बदल डालना प्रभु जी ताकि मैं वही चाहूँ जो मुझे आप देना चाहते हैं प्रभु जी मेरे दिल को बदल डालो मेरे मन को मेरी सोच को बदल डालो प्रभु ननु नुमार्च 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 मार चु नु मार चु नु प्रार्थना ప్రార్థన మీరున్న ఇళ్లలో మీ సిస్టమ్స్ ముందు మీరు కొనసాగించవచ్చు ప్రార్థన నేను ఆఫ్లైన్ వెళుతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థనాశీర్వాదాలు తీసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీరు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడున్న దేవుడు కనుక నీకు వందనాలు తండ్రి అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నావు గొప్ప దేవానికి స్తోత్రం మేమందరం మారు మనసు పొందుకు సహాయం చే క్రీస్తు సమాజంలో క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోధకులందరూ తమ సిద్ధాంతాల విషయంలో మారు మనసు పొందుకు సహాయం బోధకులు విశ్వాసులు కూడా ఎసయ నాదేవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు నీ పిల్లలందరూ కూడా తమ జీవిత నీవు చేస్తున్న ప్రతి కార్యం గురించి నీతో సమ్మతించడానికి సహాయం ఏదో నాకు అన్యాయం జరిగినా సరే గతం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను అని నీకు లోబడడం కాదు ఆనందంతో లోబడాలి ఉల్లాస వస్త్రం కప్పుకొని లోబడాలి ఆహా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత అద్భుతకరుడు నేను అడిగిన దానికంటే ఎక్కువ విలువైనది నాకు ఇస్తున్నాడని గంతులు వేస్తూ మేము అడిగినది మాకు దొరకనప్పుడు మరి అధికంగా సంతోషించగలిగే విధంగా మా అందరి మనస్సును మార్చేసింది ప్రభా హనుకునితో నడిచాడు మేము కూడా నడవకూరుతున్నాం హనోకు కొనిపోబడ్డాడు మేము కూడా రెండవ రాకుడు కొనిపోబడకూరుచున్నాం అయితే మాలో చాలా ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి మా గుండెను కోసి మాలో సర్జరీ చేయండి తండ్రి మా గుండెను కోయండి తండ్రి మాలో ఉన్నటువంటి తీసేయండి తండ్రి మామను పరిశుద్ధపరచండి వచ్చే ఆదివారం ఇప్పుడున్నట్టే మేము ఉండకూడదు నాయన మేము మారాలి ఎలా చేస్తావో తెలియదు నీ శక్తి మా మీదకి వస్తే అన్నీ సాధ్యమే నీ ఊపిరి ఊదినప్పుడు మట్టి మనిషి అయిపోయింది మీరు మా మీద ఊపిరి ఊదితే మేము అయిపోతాము తండ్రి మా మీద ఈ వారమంతా మీ ఊపిరి ఊదండి హనూకూలగా వచ్చే ఆదివారానికి మమ్మను చేర్చండి ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ యేసు ఏసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకు అందరొకడు భూలోకమందు సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎడవాయికి తోడై ఉండి ప్రతి విశ్వాసిని ఒక హనోకోలే సిద్ధపరచును గాక అమీన్ అమీన్ ఆమెన్ ఏసు రక్తములకి ప్రభేసు రక్తములకి జాయం ప్రభేసునాముల సంపూర్ణ జాయము అపవాదికి నివారి సమస్త క్రియలకు కలుగును కలుగునుగాక ఆమెన్ అమీన్ అమీన్